నమస్తే అన్న. ఏంటి బాబాయ్? ఆ కుర్రాడి గురించి అన్న, రాత్రి జరిగిన గొడవకి ఈ కుర్రాడికి ఏ సంబంధం లేదన్న. అవునన్నా, మా ఊరు శివుడి మీద ఒట్టు, నాకేం తెలియదన్నా. నువ్వుండ్రా, రాత్రి నుంచి బురదనేస్తున్నావు. వెంకటేశ్వరరావు గారు సార్, ఈ కుర్రాడు పాత లిస్టులో లేడుగా? లేడు సార్. ఆడు నిన్నే సిటీకి వచ్చాడు, ఉత్త అమ్మాయికుడు, వాడి తరఫున నేను సంతకం పెడతాను. అండ్ వదిలేయన్నా. వీడి పేరేంటి? వీడి పేరు యోగి. ఇగో చనిపోయిన నా కొడుకు పేరు చెప్పి నేను విడిపించాను, చక్కగా మీ ఊరు వెళ్ళిపో. ఇప్పుడే కదా నా కొడుకన్నావు, అప్పుడు వెళ్ళిపోమంటావు ఏంటన్నా? నాకేమన్నా పని అన్నా? ఈ స్మెల్ దేనికి రాదు కదరా. అవునన్నా, చాలా బాగుంది అన్నా. ఆ గుడ్డేస్ గడు బతికాడు, మన మీద కేసు పెట్టాడు. ఆ ఇన్స్పెక్టర్ గడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నువ్వు ఒకసారి డిఎస్పీతో మాట్లాడు. ఫోన్ చెయ్యి అన్నా. అక్క ఫోను. ఏ అక్క? కోకటి పెళ్తాను లక్ష్మి. చెయ్యి. నమస్తే డిఎస్పీ గారు. మొన్నే కదే వచ్చాను, నెక్స్ట్ వీక్ వస్తాలే. అన్నా డిఎస్పీ గారు లైన్లో. హలో డిఎస్పీ సాబ్. బాహా, మీరుండగా మాకేంటి సాబ్. ఆ గొడ్డేసు గాడి మర్డర్ కేసులో మన సైదులు గాడిని A1 కింద పెట్టారంట. వాడు బచ్చా సాబ్, బచ్చా. మీకు ముగ్గురు దొరికారుగా, వాళ్ళని A1 A2 A3 చేసి వీడిని A4గా రాయమని ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్కి మీరు ఫోన్ చేసి చెప్పండి. ఆ తర్వాత బెయిల్ అది నేను చూసుకుంటానులే. హలో, విస్కీ మార్కెట్ లో టైట్, బ్రాందీ పంపిస్తా తాగు. దీనింటి దగ్గర మనల్ని కాపలా పెట్టారా? మళ్ళీ శంకట్ని పెట్టినామన్నా. రే జెంట్స్ వద్దు, లేడీస్ ని పెట్టండి. అది అసలే మందేస్తే మంచి కాదు. ఏంట్రా వీడు నసా? ఆపరా, నీకు ప్రాణం అంటే విలువ లేకుండా పోయిందిరా. ఒకడిని చంపాలి అంటే ఒక పెద్ద కారణం ఉండాలిరా. కనుక్కో, ఆ కారణం అంటే కనుక్కో. ఏరా, టెండర్ వదిలేస్తావా? వదిలేరా? చూసావా, కారణం దొరికింది, ఇప్పుడు చంపేయచ్చు.